Hi friends, name Dr. Drrajkirit, Celestee Skin Laser and Hair Center, Jubilee Hills, Hyderabad lo practice chestuntan. Ippudu motimal vastunayi. Motimal ki emem teeskogoladu doctor garu ani adugutuntaru. Idi cheppangane teenagers andaru naa meeda kopanga kakshanga untaru anamata. Alantidi enti anante sweets, chocolates, ice cream lu, pastries lu, cola lu, cupcakes lani, cheesecakes ani బిర్యానీలు బాగా తింటారు కదండి, స్విగ్గీ జొమాటోలు ఆర్డర్లు పెట్టుకొని, తర్వాత కేఎఫ్సి, మెక్డొనాల్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా టేస్టీగా ఉంటాయని బ్రహ్మాండమైన ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆ యాడ్స్ చూసి యంగ్స్టర్స్ బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు, ఈ స్పోర్ట్స్ పర్సన్స్ అనేటి వాళ్ళందరూ ఇలాంటి డైట్స్ని ఎంకరేజ్ చేయట్లేదు, ఎండార్స్ చేయట్లేదు. మొన్న రొనాల్డో మీకు కోకాకోలా తీసి పక్కకు పెట్టేశారు, విరాట్ కోహ్లీ కోలాస్కి యాడ్స్ ఇవ్వనని చెప్పారు. సో ఇలాంటి ఫిట్నెస్ ఉన్న మోడల్స్, ఐకన్స్ వాళ్ళందరూ దాన్ని ఎండోర్స్ చేయట్లేదు. ఎందుకనంటే ఇవి డెఫినెట్లీ ఇలాంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాయి. ఇది నేను చెప్పటమే కాదు, నా పేషెంట్సే చెప్తారు, నేను ఒక ఐస్ క్రీమ్ తిన్నాను నేను డెఫినెట్గా వచ్చిందని చెప్పి పింపుల్స్. సో ఇలాంటి సందర్భాలు ఈ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇలాంటి డైట్స్ అవాయిడ్ చేయాలని చెప్తున్నాను. పిజ్జాలలో మయోనేజ్ అని కూడా వేస్తారు, అలాంటి దాంట్లో కూడా మీకు అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. పిజ్జాలో చీజ్లు కూడా ఉంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్లో మీకు ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి సందర్భాలతోటే మీకు యాక్నే అనేది పెరగటం, మొటిమలు అనేది పెరగటం జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మొటిమలు అన్నీ తగ్గించుకున్నారు, ఇవన్నీ అవాయిడ్ చేసినాక స్కిన్ని ఎలా గ్లో చేర్చుకున్నాం అనే క్వశ్చన్ కూడా వస్తుంది. డైలీ 2 నుంచి 3 ఉసిరికాయలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉసిరికాయలు పొడిలు కానివ్వండి, దాన్ని జ్యూస్ కానివ్వండి. దాంట్లో మళ్ళీ షుగర్స్ ఉండొద్దండి, షుగర్స్ ఉంటే మళ్ళీ మొటిమలు వస్తాయి. సో అందుకోసమని అవి అవాయిడ్ చేసి ఆమ్లాని, ఉసిరికాయలని డైలీ 1-3 తీసుకోవాల్సి ఉంటుంది. 1-3 ఉసిరికాయలు తీసుకున్నారనుకోండి, 2 టాబ్లెట్లు లిమ్సి తీసుకున్నంత వైటమిన్ సి మీకు వస్తుంది. అది న్యాచురల్గా మీకు ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి డైజెషన్ కూడా బెనిఫిట్ అవుతుంది. అలాగనే మోసంబి, తర్వాతనేమో నారింజ, ఈ 2 ఆరెంజెస్, మోసంబీలు 2 మీరు తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలానే మీకు లెమన్ జ్యూస్ విత్ హనీ, అంటే నిమ్మకాయ జ్యూస్ని చేసుకొని దాంట్లో షుగర్ కంటే తేనెను కలుపుకోవాలి. అప్పుడు మీకు డెఫినెట్లీ వైటమిన్ సి సోర్స్ పెరగటం, సిట్రస్ ఫ్రూట్స్తో పాటు హనీ తీసుకోవటం ఇలాంటివి చేస్తే మీకు డెఫినెట్లీ స్కిన్ గ్లో అనేది బాగా వస్తుంది. సో మొటిమలకి ఏది తీసుకోకూడదు, మంచి స్కిన్ గ్రోత్ కోసం అని చెప్పి, మంచి స్కిన్ గ్లో కోసం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఈ డైట్, హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోత్కి అనేది ఈ డైట్. ఇది మీ ఫ్యామిలీ పరంగా అంటే ఇంట్లోనే అందరూ ఈ డైట్ని కంపల్సరీగా చేసుకోవచ్చు. నేను ఏదైతే చెప్పానో డైట్ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, డైట్ ఎనాన్స్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఏ విధంగా వెయిట్ గెయిన్ జరగదు. యంగ్స్టర్స్లో మీరు ఇది తీసుకోవటం వల్ల వాళ్ళు బాడీ కాన్షియస్ ఉంటే కూడా, వెయిట్ గెయిన్ అనే కాన్షియస్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇలాంటి డైట్స్ అనేటివి మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇలాంటి డైట్ మీరు ఫ్యామిలీ డైట్గా తీసుకొని డెఫినెట్లీ మీరు జుట్లని మంచిగా పెంచుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇలాంటి డైట్ తోటి మీకు జుట్లు బాగా పెరుగుతాయి, చర్మాలు కూడా చాలా మంచిగా ఉండి గ్లోగా ఉంటాయి. ఇలాంటి టిప్స్ కోసమనే డెఫినెట్లీ మా వీడియోస్ని మీరు ఫాలో కావచ్చు. నేను మీ డాక్టర్ రాజ్కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ సెంటర్, జూబ్లీల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఎప్పుడైనా మీరు వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇతరత్ర చర్మ వ్యాధులకు కానీ, జుట్టు వ్యాధులకు కానీ మీరు వచ్చి మా దగ్గర మంచి ట్రీట్మెంట్స్, మంచి అత్యాధునికమైన లేజర్ ట్రీట్మెంట్స్, సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ మా దగ్గర చేస్తుంటారు. సో మీరు వచ్చి ఇక్కడ విచ్ చేసి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.